వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. కలకలం రేపుతున్న కల్తీ పెట్రోల్. పెట్రోల్ పోసుకొని కొద్ది దూరం వెళ్లగానే బైక్ ఆగిపోవడంతో కంగుతిన్న బాధితుడు తిరిగి పెట్రోల్ బంకుకు వెళ్లి ఆరా తీయగా కల్తీ పెట్రోల్ ధందా బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలోని స్టేషన్ మాసాయిపేట శివారులో స్టేషన్ మాసాయిపేట దగ్గర గల హెచ్పి పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి పెట్రోల్ పోయించుకొని బైక్పై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది. దీంతో పెట్రోల్ తీసి చూడగా అందులో నీరు వచ్చింది. దీనితో బాధితుడు బంకుకు వెళ్లి నిలదీయగా గొడవ కావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పెట్రోల్ డబ్బాలో పోసి చూడగా అందులో సగం నీరు చూసి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన బాధితులు బంకు మూసేసి గొడవకు దిగాడు. దీంతో కొందరికి డబ్బులు ఇచ్చి పంపేశారు పెట్రోల్ యాజమాన్యం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారుల ఆచూకీ లేకపోవడంతో పెట్రోల్ బంక్ యాజమానులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా దారి మీదకి, అయితే ఇక్కడ 100 రూపీస్ పెట్రోల్ ఒప్పించుకున్నా. ఇక పెట్రోల్ మొత్తం వాటర్ వాటర్ వచ్చింది. నా బండి సెన్సార్ వెన్సార్ ఏమో ఏమేమి పోయినా తెలియదు. ఇంకా కొత్త బండి కదా, నాది ఇప్పుడే ఒక 10 నిమిషాలు ముంగటనే వస్తున్నా పెట్రోల్. ఇక పెట్రోల్ బంక్ నేను బాటిల్లా తీసి చూస్తే ఇక పరిస్థితి ఇట్లుందా, నా దీనికి మీరే ఏమైనా నా బండి నా పైన. నేను చూడటం వల్ల పండిస్తుంది వచ్చిన 200 రూపాయలు పెట్రోల్ వచ్చుకున్నాం వచ్చింది. దాని తర్వాత నేను పాట వచ్చుకోవడం ఏమంటే పాద ఇతరులు ఎక్కువ అంటున్నాను మేనేజర్. అది పరిస్థితి రైట్. ఫస్ట్ టైం రెండోసారి వచ్చి చూడలేదు. ఇప్పుడు చూసుకున్నాం అన్న చెప్పిండు, ఒక అన్న చెప్తే చూసాం. కొన్ని తర్వాత చూస్తే 4 లీటర్లు అట్లా వెళ్ళి ఇతరులు ఎక్కువైనాయి అంటున్నాను. పెట్రోల్ పోసుకున్నా తర్వాత చూసినా అన్న చెప్పిండు నీళ్ళు వచ్చి బండి అయిపోయిందంటే ఏం తిప్పి చూసిన చూస్తే 4 లీటర్లు నీళ్ళు వెళ్ళినాయి. బండి ఇంట్లో ఉంటుంది పెట్రోల్ పోసుకుండు.